హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి అనేది చెందుతుంది కదా. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే లాక్డౌన్ పెట్టే ప్రసక్తి అనేది అయితే లేదని చెప్పి సీఎస్ సోమేష్ కుమార్ గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతుండడంలో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో విధించిన నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటుగా పొడిగిస్తున్నట్లుగా తెలిపింది. అయితే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న నైట్ కర్ఫ్యూను 15వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలే 15 వరకు కూడా అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 9 తర్వాత ఎవరూ కూడా బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పెళ్లిళ్లకు 100 మంది అతిథులను అనుమతించిన ప్రభుత్వం అంత్యక్రియలకు 20 మంది మించకూడదని సూచించింది. అటు సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలు, విద్య, మత సంస్కృతి కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. అయితే తెలంగాణలో కొత్తగా చూసుకున్నట్లయితే 5,892 మంది కరోనా బాధితులు కొత్తగా నమోదవగా 46 మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నట్లుగా చెప్తున్నారు. కొత్తగా అయితే ఇన్ని కేసులు నమోదవడంతో అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్న విషయమేనది అయితే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే 481,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 405,164 మంది కోలుకున్నట్లుగా, మృతుల సంఖ్య 2,625మందికి ఉన్నట్లుగా తెలిసింది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1,104 కేసులు నమోదైనట్లుగా హెల్త్ బోర్డును విడుదల చేసింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తన్వి టెక్స్.